మెదక్ జిల్లా నర్సాపూర్లో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ సివిల్ జడ్జి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులకు లోక్ అదాలత్లో పరిష్కారం చూపించారు. కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి సమస్యలను పరిష్కరించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఉప సర్పంచ్లకు చెక్ పవర్ కల్పించడంపై పంచాయతీ వార్డు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చేగుంటలో వార్డు సభ్యుల సంఘం ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ గ్రామం అభివృద్ది చెందాలంటే ఒక సర్పంచ్ మాత్రమే కాకుండా వార్డు సభ్యులకు కూడా సముచిత స్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మండలి పాలక మండలి అందరికీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా పార్టీ నాయకులందరికీ, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, కాన్ఫరెన్స్ నాయకులకు, మండల నాయకులకు మాకు సంపూర్ణంగా మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జాయింట్ చెక్ పవర్ కోసము మీరందరూ సంపూర్ణ మద్దతు పలికి కేసీఆర్ 731 జీవన్ వెంటనే రద్దు చేసి మా వార్డు మెంబర్లకు జాయింట్ చెక్ పవర్ కల్పించినందుకు కేసీఆర్ గారికి మా ఉప సర్పంచ్ వాడమల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జేన్ చెక్ పవర్ ఇచ్చినందుకు శ్రీ కేసీఆర్ కలకుంట్ల చంద్రశేఖరరావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మాకు కనీస గౌరవ వేతనము ఇవ్వాలని కేసీఆర్ గారిని మేము విన్నవించుకుంటున్నాము.